హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీనందు ఛానల్ ఈరోజు మనము మొలకల్ని వాసన రాకుండా ఫంగస్ రాకుండా జిగురు రాకుండా చలికాలంలో కూడా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్లో కప్పు పెసల్ని యాడ్ చేసుకొని ఒకటి రెండు సార్లు బాగా వాష్ చేసుకొని మనము పన్నెండు నుంచి పదమూడు గంటల సేపు మనము నానపెట్టుకోవాలి ఇలా పెసల్ని నానబెట్టుకున్న తర్వాత శనగల్ని కూడా పావు కప్పు తీసుకొని వాటిని కూడా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని సేమ్ వీటిని కూడా అలాగే పన్నెండు నుంచి పదమూడు గంటల సేపు నానపెట్టుకోవాలి అదేవిధంగా నేను అలసందల్ని కూడా నానపెడుతున్నాను మూడు రకాల వాటిని మనము చేసుకుందాం ఇక్కడ మూడు రకాల గ్రెయిన్స్ని మనము ప్రిపేర్ చేసుకుందాము పన్నెండు నుంచి పదమూడు గంటల సేపు నానిన ప్రాసెస్లోనే మనం మధ్యలో ఒకటి రెండు సార్లు వాటర్ని చేంజ్ చేయాలి వాటర్ని చేంజ్ చేసాము అంటే కనుక అక్కడక్కడ కొన్ని గింజలు నానవు అవి కూడా నానిపోతాయి అన్నమాట వాటర్ని చేంజ్ చేశాము అంటే చూసారా పదమూడు గంటల తర్వాత మూడు రకాలు నానిపోయినాయి ఇప్పుడు నానిపోయిన వాటిల్ని మనము ఒక బౌల్లో స్ట్రైనర్ పెట్టుకొని స్ట్రైనర్లో వేసుకోవాలి వీటిని స్ట్రైనర్లో వేసుకొని మనము పదిహేను నిమిషాల పాటు వదిలేయాలి అప్పుడే నీళ్ళన్నీ వెళ్ళిపోయి కొంచెం తడి ఆరుతుందనమాట తడి కంప్లీట్గా ఆరితేనే మనకి జిగురు రాకుండా వాసన రాకుండా ఉంటాయన్నమాట ఇదే విధంగా పెసల్ని అలసందల్ని కూడా మనము స్ట్రైనర్లో వేసుకొని పదిహేను నిమిషాల పాటు ఆరపెట్టుకోవాలి వాటర్ అంతా పోయేలాగా ఆరపెట్టుకోవాలి ఇలా మొలకల్ని చేసుకొని తిన్నామంటే కనుక ఒక మల్టీవైటమిన్తో సమానము మొలకలు అనేది మనకి ఫుడ్ ది బెస్ట్ ఫుడ్లో మొలకలని చెప్పచ్చు ఈ విధంగా మనం స్ట్రైనర్లో వేసుకున్న వాటిని కొంచెం ఆరిన తర్వాత కాటన్ క్లాత్ని తీసుకోవాలి కాటన్ క్లాత్ మరీ పల్చగా ఉండకుండా కొంచెం థిక్గా ఉండేటువంటి కాటన్ క్లాత్ని తీసుకోవాలి క్లాత్లో శనగల్ని యాడ్ చేసుకుంటున్నాను కదా ఈ విధంగా శనగల్ని యాడ్ చేసుకొని మనం టై చేసుకోవాలి బాగా టైట్గా టై చేసుకోవాలన్నమాట అప్పుడే శనగలు అనేవి మనకి మొలకలు బాగా వస్తాయి ఇదే విధంగా పెసల్ని అలసందల్ని కూడా చేసుకోవాలి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను ఒకటే చూపిస్తున్నాను ఇక్కడ అన్నీ ఇదే విధంగా టై చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని మనము నేను మైక్రో ఓవెన్లో పెట్టాను కిచెన్ కబోర్డ్స్లో అయినా పెట్టుకోవచ్చు పెట్టుకొని నలభై ఎనిమిది గంటల సేపు మనము అసలు కదిలించకూడదు నలభై ఎనిమిది గంటల తర్వాత మనం ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాము చూసారా ఓపెన్ చేస్తే మొలకలు ఎంత బాగా వచ్చినాయో పెసలు చాలా పొడవుగా ఎంత నీట్గా వచ్చేసినాయో వీటిని మనము స్లోగా తీసుకోవాలి చాలా స్మూత్గా విడ తీసుకోవాలన్నమాట లేదంటే మొలకలకి మొలకలు గింజ గింజ విడిపోతుంది తినేటప్పుడు అంత బాగుండదు అందుకని కొంచెం స్మూత్గా మనం ఈ విధంగా తీసుకోవాలి చాలా పొడవుగా వచ్చినాయి చూసారా నేను కిచెన్ కబోర్డ్స్లో ఎందుకు పెట్టుకోవాలి అన్నాను అంటే కనుక మనం చలికాలంలో కూడా బాగా రావాలి అంటే కనుక మైక్రో ఓవెన్లో కానీ వేవ్లో కానీ కిచెన్ కబోర్డ్లో కానీ పెట్టుకున్నామంటే చలికాలంలో కూడా చాలా బాగా పొడవుగా వస్తాయి డౌట్ లేకుండా మొలకలు చాలా బాగా వస్తాయి చూసారా ఫ్రెండ్స్ ఎంత పొడవుగా వచ్చినాయో కనీసం రెండు ఇంచుల పొడవు వస్తే కానీ మనకి తినటానికి బాగుండవు లేదంటే గ్యాస్ పట్టేస్తుంది మనకి మొలకి ఇంత పొడువు రాకుండా తిన్నాము అంటే గ్యాస్ పట్టేస్తుంది చూసారా రెండు ఇంచుల పైనే వచ్చింది పెసలైతే అదేవిధంగా అన్ని విప్పి చూద్దాము శనగలు అలసందులు కూడా ఎలా వచ్చినాయో కూడా చూపిస్తాను మీకు చూసారా ఫ్రెండ్స్ శనగలు కూడా బాగా పొడవుగా వచ్చినాయి మనం ఎప్పుడైనా స్ప్రౌట్స్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు విడివిడిగానే నానబెట్టుకొని విడివిడిగానే చేసుకోవాలి చూసారా అలసందలు కూడా చాలా నీట్గా వచ్చేసినాయి ఇప్పుడు మనము స్ప్రౌట్స్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకొని తినాలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూద్దాము ముందుగా ఒక బౌల్లో కప్పు అలసందలు స్ప్రౌట్స్ని వేసుకొని కప్పు శనగల స్ప్రౌట్స్ని కూడా వేసుకొని కప్పు పెసలు కూడా వేసుకుందాము వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరిని ఫ్రెష్గా ఉన్నటువంటి పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ తరుగుని యాడ్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ కార్న్ని కూడా యాడ్ చేసుకుందాము తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసినటువంటివి కూడా యాడ్ చేసుకుందాము తర్వాత పైన కొంచెం నిమ్మరసంని పిండుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనము స్ప్రౌట్స్ని మనము ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీగా కూడా తినొచ్చు మనము ఇలా తిన్నామంటే ఇదే విధంగా మనము వెజిటేబుల్స్ని మనకి ఎలాంటివైతే తినగలమో ఆ వెజిటేబుల్స్ని మిక్స్ చేసుకొని క్యాప్సికము రోజుకొక ఒక వెరైటీ వెజిటేబుల్స్ని చేంజ్ చేసుకుంటూ మనం స్ప్రౌట్స్ని డైలీ ఈజీగా తినొచ్చు అదేవిధంగా ఫ్రూట్స్ తోటి స్ప్రౌట్స్ సలాడ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూద్దాం ఇప్పుడు ఒక బౌల్లో కప్పు అలసందల మొలకల్ని పావు కప్పు శనగల మొలకల్ని పావు కప్పు పెసలు మొలకల్ని కూడా యాడ్ చేసుకొని నాలుగైదు డేట్స్ని సన్నగా కట్ చేసినటువంటివి యాడ్ చేసుకొని ఒక ఫుల్ యాపిల్ని సన్నగా కట్ చేసినటువంటిది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒకసారి మనము సర్వ్ చేసుకోవడమే ఇదే విధంగా ఫ్రూట్స్ని కూడా మనము గ్రేప్స్ కానీ ఒకరోజు గ్రేప్స్ ఒకరోజు జామపళ్ళు ఇలా చేంజ్ చేసుకుంటూ తిన్నామంటే బోర్ కొట్టకుండా మనం స్ప్రౌట్స్ని ఈజీగా రోజూ తీసుకోగలము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్